ఏంటమ్మా? ఏ ధనోజ్, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఈ యొక్క ఏబీవీపీ జాతీయ విద్యార్థుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో దేశంలో నలుమూలల దాదాపుగా శ్రీకాళహస్తి లాంటి 6,250 సెంటర్లు పలు రకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంది. ఒక్కొక్క సెంటర్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, మొక్కలు నాటే ప్రోగ్రామ్స్ కావచ్చు, స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఈ రకంగా జెండాలు నాటే ప్రోగ్రామ్లు కావచ్చు, ఈ రకంగా ముందుకు పోతూ ఉంది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఏబీవీపీ యొక్క గోడ జెండా రెపరెపలాడుతూ ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఏబీవీపీ ఈరోజు చూసినట్లయితే విద్యార్థుల కోసం రకరకాల బంధులు, ధర్నాలు, రాష్ట్ర రకాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే ఉందో, ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇంతవరకు ప్రకటించకపోవడం అదొక లోపం. ఈ అయితే ఈ రాష్ట్రంలో కామన్ ఫీజు విధానం ఏదైతే ఉందో, జీవో నెంబర్ 1 ప్రకారం స్కూల్స్లో బుక్స్, పుస్తకాలు, బ్యాగులు, దుస్తులు ఏదైతే అమ్మకూడదు అనే నిరాదం ఉందో దాన్ని కూడా ఖండిస్తూ ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి గమనించాల్సిన విషయం ఏమంటే, ఈ దేశానికి మనం ఏమిచ్చామని కాకుండా ఈ దేశానికి మనం ఏమిచ్చాం, ఈ యొక్క భారతదేశం యొక్క గొప్పతనం పూర్వకాలంలో ఏమరా అంటే చాలా వైభవంగా పెరిగింది. ఇప్పుడు ఏమరా అంటే భారతదేశం యొక్క గొప్పతనం నిన్న మొన్న పుట్టినటువంటి చిన్న చిన్న దేశాలు కూడా పెరుగుతూ పోతున్నాయి. భారతదేశం లక్షల వేల కోట్ల సంవత్సరాల ముందు ఉన్నటువంటి భారతదేశం ఈరోజు చాలా వెనుకబడుతూ ఉంది. ప్రపంచంలో అత్యధికంగా యువత కలిగిన దేశం ఏదైనా ఉంటే అది మన భారతదేశం మాత్రమే. కాబట్టి ఈ యొక్క భారతదేశానికి జాతీయ పునర్నిర్మాణం జ్ఞానంశీలం ఏకతా కలిగినటువంటి ఏబీవీపీ ద్వారా పెంపొందించాలనేసి ఈ యొక్క ర్యాలీలు, ధర్నాలు ఏబీవీపీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ఇక్కడ పలు రకాల ప్రోగ్రామ్స్ ఈరోజు రాష్ట్రంలో, దేశంలో చూసినట్లయితే మహిళల పైన, స్టూడెంట్స్ పైన ఈరోజు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని కూడా ఖండిస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వీటిని వెంటనే నిన్న మొన్న జరిగినట్టు శ్రీ చైతన్య కాలేజీలో, నారాయణ కాలేజ్ సూచనల పైన వెంటనే స్పందించి ఈ యొక్క దానికి సంబంధించిన ఏదైతే సిట్టింగ్ జడ్జి ద్వారా చూపించి వెంటనే ఆ యొక్క తల్లిదండ్రులకు, విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుతాం. మహేష్ బాబు, ఏబీవీపీ.